కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మోడీని గద్దె దింపడం, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలైన సిపిఎం, సిపిఐ పార్టీలు చేపట్టిన ప్రచార జాత శుక్రవారం ముత్తుకూరులో ప్రారంభమైంది. మండల కేంద్రంలోని ఆర్టీసీ కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రచార జాతాను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కరపత్రాలు పంచుతూ ప్రధాన రహదారులలో పాదయాత్ర చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకొస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రధాని నరేంద్ర మోడీని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని పలువురు సిపిఐ, సిపిఎం నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డ మంకయ్య, నక్కా రాధయ్య, సిపిఐ నాయకులు నందయ్య, తుంగ, ఏడుకొండలు, పలువురు సిపిఎం, సిపిఐ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా ఈరోజు వామపక్ష పార్టీలన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధానాలను కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా విపరీతంగా రేట్లు పెంచాడు. అదేవిధంగా అన్ని రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ వనరులను కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. అదే దానికోసంగా ఈ యొక్క వనరులను కూడా ప్రజలకి చెందాల్సినటువంటి వనరులను కూడా పెద్ద కార్పొరేట్ సంస్థలు చెందుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క దాన్ని ఈ నరేంద్ర మోడీ తెలుసుకునే ఇప్పటికైనా ఈ యొక్క ప్రజలకు చెందే విధంగా ఈ నరేంద్ర మోడీ చూడాలని చెప్పి అందరంగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అది కానీ చేయలేకపోతే నరేంద్ర మోడీ ఇంటికి పోయిన దాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రభుత్వం, భారత బీజేపీ ప్రభుత్వం యొక్క కూలిందా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలు ముందుండి పనిచేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కోల్దాస్తాయని చెప్పి నరేంద్ర మోడీని ఇంటికి పంపిస్తాయని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నరేంద్ర మోడీ విధానాలు ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటివి. ఎట్ట ప్రమాదకరం అంటే ప్రజల మధ్య విభజనలా తీసుకొచ్చేసి ఒకరి మీద ఒకరిని ఉసిగొల్పి అంతిమంగా కార్పొరేట్ శక్తులు, అదానీలు, అంబానీలు వాళ్ళ బలపడేటట్టుగా చేస్తూ సాధారణమైన వ్యాపారస్తులు లేకపోతే ప్రజానీకం వాళ్ళకి ఇస్తున్నటువంటి సబ్సిడీలు అన్నిటి ఎత్తేసి వీళ్ళ మీద దోపిడీ చేస్తూ వాళ్ళకి ఇస్తూ అంటే కాకులను కొట్టి గతలకేసినట్టుగా ఈ యొక్క ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వాటిని నిరసిస్తూ ఈ యొక్క ప్రచార భేరీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వీళ్ళు చేస్తున్నటువంటి నష్టం ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. విశాఖ ఉక్కుని మేము కాపాడుతాము, దానికి ఇంకా నిధులు కేటాయిస్తే సొంత మైన్స్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి వాగ్దానాలని విస్మరించి ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలా చూసుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దాన్ని ఎండగట్టేదాని కోసంగా యాత్రను మేము చేస్తూ ఉన్నాం. అంతేకాదు దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలన్నింటినీ మార్పులు చేస్తూ ఉన్నారు. నిన్న కాక మనం చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చేదాని కోసం పోరాడినటువంటి గాంధీ మహాత్ముడి చరిత్ర, లేకపోతే భగత్ సింగ్ లాంటి చరిత్ర, మొఘలులకు సంబంధించిన చరిత్రలన్నింటి పుస్తకాల నుంచి తీసేసి ఈ యొక్క చరిత్ర దగ్గర మార్చేసి కాషాయీకరణ చేసే పన్నాగాలను పొందుతూ ఉన్నారంటే మనం వెనకటికి చరిత్ర అంతా పుస్తకాల్లో మార్చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఈ రకంగా భారతదేశం యొక్క ఉన్నతిని, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటట్టుగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ విధానాలన్నింటినీ ఈరోజు ఎండగట్టేదానికోసం యాత్ర చేస్తా ఉన్నాం. అన్ని రేట్లు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.